వెల్కమ్ టు షైన్ స్టార్ టుడే మూవీ అప్డేట్స్ ఆర్ఎక్స్ అన్నెట్ లాంటి బ్లాక్ బస్టర్తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో కార్తికేయ అయితే ఆ తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా కూడా సరైన విజయం అందుకోలేదు కార్తికేయ ఇలాంటి సమయంలో ఎన్ఐఏ ఏజెంట్గా ఈయన నటించిన సినిమా రాజ విక్రమార్క విక్రమ్ కార్తికేయ ఓ ఎన్ఐఏ ఏజెంట్ రాష్ట్ర హోమ్ మినిస్టర్ సాయికుమార్కు నక్సలైట్ల నుంచి బెదిరింపు ఉండడంతో ఆయనకు కాపాడడానికి స్పెషల్ మిషన్ మీద వస్తాడు విక్రమ్ ఈ క్రమంలోనే హోమ్ మినిస్టర్ కూతురు కాంతితో ప్రేమలో పడతాడు ఆ సమయంలోనే ఉన్నట్టుండి కాంతిని నక్సలైట్లు కిడ్నాప్ చేస్తారు అప్పుడు హోమ్ మినిస్టర్ ఏం చేస్తాడు అతని కాపాడడానికి వచ్చిన విక్రమ్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు వీళ్లకు పోలీస్ ఆఫీసర్ గోవింద్ నుంచి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయనేదే తెర మీద చూడాల్సిన కథ హీరో దేశం కోసం ప్రాణాలు అర్పించిన సీక్రెట్ ఏజెంట్గా ఉండడం ఒక రాజకీయ నాయకుడికి ప్రాణాపాయం ఉంటే అతడికి సెక్యూరిటీగా ఉండి అతడిని రక్షించడం ఇలాంటి నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి ఇప్పుడు కార్తికేయ రాజ విక్రమార్క కూడా ఆ తరహా కథతోనే వచ్చింది కొత్త దర్శకుడు అయినప్పటికీ కథనే ఆసక్తికరంగా చెప్పడానికి ప్రయత్నించాడు ఈ క్రమంలో ఫస్ట్ హాఫ్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు దర్శకుడు ఎక్కడ బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా సాగే కథనం సినిమాకు చాలా వరకు ప్లస్ అయ్యింది ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ విత్ యాక్షన్తో సినిమా బాగానే తెరకెక్కించారు కానీ ఇంటర్వెల్ పెద్ద ట్విస్ట్ ఇచ్చిన తర్వాత కథలో వేగం నెమ్మదించింది అప్పటి వరకు వేగంగా సాగిన స్క్రీన్ప్లే కాస్త మందకోడిగా ముందుకు వెళ్ళింది సెకండ్ హాఫ్లో చాలా వరకు సన్నివేశాలు ఇంకాస్త వేగంగా ఉండుంటే సినిమా రేంజ్ పెరిగేది తనకు ఉన్నంతలోనే కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లడానికి దర్శకుడు విశ్వ ప్రయత్నాలు చేశాడు క్లైమాక్స్కు ముందే విలన్ ఎవరో తెలిసిపోవడంతో ప్రీ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది దానికి తోడు సినిమాలో చాలా లాజిక్స్ మిస్ అయ్యారు ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ గా సెకండ్ హాఫ్ లో కూడా ఉండుంటే కార్తికేయ చాలా పెద్ద హిట్ కొట్టేవాడు ఓవరాల్ గా రాజ విక్రమార్క యావరేజ్ ఎంటర్టైనర్ గా మిగిలిపోయింది ఈ సినిమాకు ప్రధాన బలం కార్తికేయ సీక్రెట్ ఏజెంట్ గా అద్భుతమైన నటన కనబరిచాడు కార్తికేయ అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో సినిమాను నిలబెట్టాడు దర్శకుడు సిరి సిరిపల్లి తెలిపిన కథని రాసుకున్న స్క్రీన్ ప్లే బాగానే అల్లుకున్నాడు డైరెక్టర్ అక్కడక్కడ గురు వివి నాయక్ మార్క్ స్పష్టంగా కనిపించింది ఏది ఏమైనప్పటికీ రాజ చె విక్రమార్క బాగుందని చెప్పాలి